కాంగ్రెస్ నేతలు కేసీఆర్ ను కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు విషయంలో విమర్శించడం ఓ వింత అన్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. శ్రీశైలం నాగార్జున సాగర్ ప్రాజెక్టుల నీటి వాటా తేల్చేంత వరకు వాటిని కేఆర్ఎంబీలోకి చేర్చొద్దని కేసీఆర్ అడ్డుకున్నారన్నారు. కేఆర్ఎంబీ పేరుతో కృష్ణా నీళ్లపై ఏపీ పెత్తనం సాగిస్తుందన్నారు. సీలేరు కోల్పోవడానికి 7 మండలాలు ఏపీలో కలపడానికి కారణం కాంగ్రెస్ బీజేపీలని విమర్శించారు. రాష్ట ప్రజల మీద థర్మల్ విద్యుత్ భారం పడేలా కుట్ర జరుగుతోందన్నారు నిరంజన్. నీటి వాటా తేల్చే వరకు ఖచ్చితంగా ఇది అపెక్స్ కౌన్సిల్ కి రెఫర్ చేయండి తప్ప కేఆర్ఎంబీ పరిధిలోకి తీసుకురావద్దు అని చెప్పి ఆనాడు మనం డిమాండ్ చేసినాం. చాలా గట్టిగా ప్రొటెస్ట్ చేయడం జరిగింది ఆనాడు కేసీఆర్ గారు. ఆ తర్వాత అనేక సందర్భాల్లో కూడా మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున మన వాదనను గట్టిగా వినిపించడమే కాక మనం ససేమిరా అంగీకరించలేదు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరచుగా అప్పటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు వారికి ఎన్డీఏతో ఉండేటువంటి భాగస్వామ్యం మరియు సత్సంబంధాల కారణంగా అదివరకే సీలేరు ప్రాజెక్టును వాళ్ళు తీసేసుకోవడం, మరో జాతీయ పార్టీ అనేటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఆనాడు నోరు మెదపలేదు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ఆనాడు పార్లమెంట్లో లేదా బయట గట్టిగా పట్టుబట్టి సీలేరు కానీ 7 మండలాలు పోయే విషయంలో కానీ పట్టుబట్టి ఉంటే పరిస్థితి వేరే ఉండేదేమో, కనీసం ఆందోళన అన్న రిజిస్టర్ అయ్యేది. అది కూడా వాళ్ళు చేయకపోగా చాలా వింతగా ఇవాళ మాట్లాడుతున్నారు. నిన్న మాట్లాడింది కాంగ్రెస్ మంత్రులు 7 మండలాలు పోయినప్పుడు సీలేరు పోయినప్పుడు కేసీఆర్ కొట్లాడలేదని ఇప్పుడు మాట్లాడుతున్నారు వాళ్ళు. అర్థంపర్థం లేనటువంటి మాటలు. రాష్ట్రం ఏర్పడిన వెనువెంటనే తెలంగాణ ప్రయోజనాలకు గుడ్డలు పెట్టిగా నిర్ణయాలు జరిగినప్పుడు ఒక జాతీయ పార్టీగా మీరు ఆనాడు స్పందించకుండా నిందా మామి